హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో నారద మహాముని గురించి డిస్కస్ చేశాం కదా ఈ వీడియోలో ఫిఫ్త్ అవతారమైన కపిల ముని గురించి తెలుసుకుందాం లెట్స్ స్టార్ట్ ద వీడియో అండ్ లెట్స్ రోల్ ద ఇంట్రో సృష్టికర్త అయిన బ్రహ్మకి మానసపుత్రులు ప్రజాపతులని సృష్టి చేశాడు అందులో కర్ధమ ప్రజాపతిని పిలిపించి నువ్వు నాకు ఈ సృష్టిలో తోడుగా ఉండే అవకాశాన్ని ఇస్తున్నా నీకు ఒక మంచి భార్య రూపంలో గుణంలో నీకు సరిపోయే వ్యక్తితో పిల్లల్ని కను అంటాడు దానికి కర్దమ ప్రజాపతి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి సరస్వతి నది తీరంలో విష్ణువు కోసం పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు విష్ణువు తపస్సుకు మెచ్చి ఏ వరం కావాలో కోరుకోనాడు కానీ విష్ణువుకి ముందే కర్దముడికి ఏ వరం కావాలో తెలుసు గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరి ఒక భార్య కావాలి అని అనుకున్నాడు దానికి విష్ణువు కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి ఆ చుక్కలు కిందపడి సరస్వతి నది ప్రవాహంలో కలిసిపోయాయి అందుకని బిందు సరోవరం అని పేరు వచ్చింది అన్ని తెలిసి కూడా కర్దముడికి నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు దానికి కర్దముడు స్వామి ఈ సృష్టి మొత్తం నీకు తెలిసినది నా తండ్రి అయిన బ్రహ్మ నన్ను గృహస్థ ధర్మాన్ని పాటించమన్నారు అందుకని నాకు ఒక మంచి భార్యతో పాటు మంచి సంతానం కలిగి లోకానికి తత్వబోధ చెయ్యాలి అని అంటాడు అప్పుడు విష్ణువు ఇంకో మూడు రోజుల్లో ఇక్కడికి స్వయంభూమను తన ముగ్గురు కుమార్తెలైన ఆహుతి దేవహూతి ప్రసూతితో కలిసి స్వయంవరానికి వస్తున్నాడు అందులో నీకు దేవహూతి మంచి జోడి అంటాడు మీ ఇద్దరికి తొమ్మిది మంది పుత్రికలు జన్మిస్తారు వాళ్ళని తొమ్మిది మహర్షులకు ఇచ్చి పెళ్లి చేయండి పదవ సంతానంగా స్వయంగా నేనే జన్మిస్తా అంటాడు తర్వాత కర్దముడు అక్కడ ఆశ్రమం నిర్మించుకొని స్వయంభూమను రాక కోసం ఎదురు చూస్తున్నాడు ఒకనాడు స్వయంభూమను రాజ్యంలోకి నారదుడు వచ్చి నీ కుమార్తెకు కర్దమ ప్రజాపతి సరైన వాడు అప్పటి నుంచి స్వయంభూమను కర్ధముడి గురించి వెతుకుతూ ఉన్నారు ఒకనాడు స్వయంభూమను తన భార్య దేవహూతితో కలిసి కర్ధమ ప్రజాపతి ఆశ్రమానికి వెళ్ళారు దానికి కర్దముడు మీరు ఎవరు అని అడిగాడు దానికి స్వయంభూ మనో నా కుమార్తె అయిన దేవహూతిని మీకు ఇచ్చి వివాహం చేయడానికి వచ్చాను అంటాడు దానికి కర్దముడు అంగీకరించి దేవహూతిని వివాహం చేసుకుంటాడు తర్వాత కర్దముడు తన భార్యకి దివ్య దృష్టి ప్రసాదిస్తాడు దేవహూతి దివ్య దృష్టిలో ఒక పెద్ద విమానాన్ని చూస్తుంది చూసి స్వామి నాకు ఇప్పుడు తల్లిని అయ్యే వివరాన్ని సాధించమని కోరుతుంది వెంటనే తధాస్తూ అంటాడు కర్ధముడు కొంత సమయానికి దేవహూతి బిందు సరోవరంలో స్నానం చేసి వచ్చి విమానంలోకి వెళ్తుంది అలా విమానం బయలుదేరుతూ ఉంది వాళ్ళకి తొమ్మిది మంది పుత్రికులు జన్మించారు అలా కొంతకాలం గడిచింది తర్వాత విష్ణుమూర్తి వరం ప్రకారం వాళ్ళని తొమ్మిది మంది మహర్షులకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారు కానీ కర్దముడు నేను సన్యాసం చేసుకోవడానికి వెళ్తున్నాను అంటాడు కానీ దేవహూతి ఆపుతుంది మనకి పుత్రుడు కలిగే వరకు వెళ్ళగండి తర్వాత కొంతకాలానికి స్వయంగా విష్ణుమూర్తి కపిలముని లాగా జన్మించారు తర్వాత కపిలముని ఎన్నో వేదాలు చదివి తర్వాత సాంఖ్యాశాస్త్రం ఇరవై నాలుగు తత్వాల గురించి బోధించారు ఇందులో నుంచి మనం ఇప్పుడు చదువుతున్న మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ వచ్చాయి ఇది కపిలముని స్టోరీ యాక్చువల్లీ ఏ బుక్ లో కూడా కపిలముని గురించి వివరంగా లేదు ఓన్లీ కపిలముని ఎలా జన్మించారో అని మాత్రమే ఉంది నెక్స్ట్ వీడియో దత్తాత్రేయ స్వామి గురించి వస్తుంది డోంట్ ఇట్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి బెస్ట్ కమెంట్ ని నెక్స్ట్ వీడియో స్టార్టింగ్ లో డిస్ప్లే చేస్తాను ఈ వీడియోకి ఒక ట్వంటీ లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ విజువల్ ఫ్యాక్ట్స్ Signing off.